ఏయ్ వాళ్ళు పడాలా వద్దా? పొల్లూరు వాటర్ ఫాల్స్ అది రాజమండ్రి నుంచి సీలేరు వెళ్ళే రోడ్ ట్రిప్ మొత్తాన్ని కూడా ఈ వ్లాగ్లో నేను చూపిస్తున్నానండి. సో మారేడుమిల్లి, తర్వాత రంపచోడవరం, ఈ ప్లేసెస్లో, ఈ ఏరియాస్లో, హిల్లీ ఏరియాస్లో బ్యూటిఫుల్ స్పాట్స్ అన్నీ కూడా కవర్ చేద్దామని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 5 o'clock ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే ఈ హిల్లీ ఏరియాస్లో, ఈ ఫారెస్ట్ ఏరియాలో చక్కగా మంచు అది పడుతున్నప్పుడు, సన్ రైజ్ అయ్యేటప్పుడు మంచి మంచి బ్యూటిఫుల్ సీన్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి అలాంటి సీన్స్ అన్నీ కూడా ఈ ట్రిప్లో నేను కవర్ చేయాలని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఈ వ్లాగ్లో ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని కూడా కవర్ చేస్తున్నామండి. ఈ అడవి యొక్క ప్రకృతి అందాలన్నీ కూడా ఈ వ్లాగ్లో మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసేద్దరు కానీ రండి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండి, సో అందుకే మార్నింగే చీకటితో వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్లీ ఎందుకు వెళ్ళామంటే, అడవిలోని ఏజెన్సీ ఏరియాలో మంచు కురుస్తున్నప్పుడు, తెల్లవారేటప్పుడు చక్కగా మంచి సీన్స్ అనేవి కనిపిస్తాయి, మంచి ఫోటోషూట్కి బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాం. కానీ బట్ మేము వెళ్ళిన రోజు సరిగా మంచు అనేది లేదన్నమాట. లైట్గా అలా వచ్చిపోతున్నట్టుగా ఉంది, కానీ మంచు అనేది ఎక్కువగా లేదు. నేను, మా హస్బెండ్, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, అంటే మా మరిది గారు అనమాట. సో మేము నలుగురం మాత్రమే ట్రావెల్ చేసాం. ఎందుకంటే ఇది ఏజెన్సీ ఏరియా కదా, ఎక్కడ కావాలంటే అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉండదు, కాబట్టి పిల్లల్ని తీసుకురాలేదు. అండ్ పిల్లల్ని తీసుకొచ్చినా కూడా మనం ఈ ఎన్విరాన్మెంట్ని, ఈ వెదర్ని మనం సరిగా ఎంజాయ్ చేయలేము, ఫారెస్ట్ ఏరియాని మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేము, కావాల్సిన చోటికి వెళ్ళలేమని చెప్పేసి పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి మేము మాత్రమే జస్ట్ సైట్ సీయింగ్కి, రోడ్ ట్రావెల్ చేయడానికి కంప్లీట్గా 1.5 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అయింది అనమాట. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది, మంచు పోతూ సన్ రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి భూపతిపాలెం ప్రాజెక్ట్ అండి, రంపచోడవరం దగ్గరలో ఉంటుంది. డైరెక్ట్గా వాయిస్ రికార్డ్ చేయడానికి అస్సలు కుదరట్లేదండి. మధ్య మధ్యలో వెహికల్స్ అన్నీ వెళ్ళటం వల్ల అనవసరంగా నాయిస్ అనేది వస్తుంది. సో అందుకని ఇంకా నేను డైరెక్ట్ వాయిస్ ఇవ్వడం మానేశాను. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గర 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఫోటోషూట్కి అద్భుతంగా వస్తాయన్నమాట. సో అందుకే మేము, అంటే మా హస్బెండ్ ఆల్రెడీ చింతూరులో వర్క్ చేసేటప్పుడు ఈ ఏరియా అంతా కొంచెం ట్రావెల్ చేశారనమాట. అందుకని ఏ ఏరియాస్లో బాగుంటుంది ఫోటోషూట్కి కానీ లేదా సైట్ సీయింగ్కి కానీ ఎలా బాగుంటుంది అని చెప్పేసి ఆయనకు ఒక ఐడియా ఉంది కాబట్టి, సో ఆయన ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళి ఫోటోషూట్స్, సైట్ సీయింగ్, ఇంకా కంప్లీట్గా ఇదేంటంటే నేచర్ ఎంజాయ్మెంట్. నేచర్ని లైక్ చేసే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందండి. ఎందుకంటే మంచి మంచి సీన్స్, బ్యూటిఫుల్ సీనరీ, లొకేషన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో భూపతిపాలెంలో మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఫోటోషూట్ అవి చేసుకున్న తర్వాత మారేడుమిల్లి వచ్చేసరికి 8:30 అయిందనమాట. ఇక్కడ టీ అండ్ టిఫిన్ కోసం ఆగాము. మా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసేసామండి. అండ్ ఇక్కడ మారేడుమిల్లి నుంచి మనకి టూరిస్ట్ స్పాట్స్ అనేవి తగులుతూ ఉంటాయండి. మేము టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ 2-3 సార్లు మారేడుమిల్లి ట్రిప్ వేసామన్నమాట. అందుకని క్రౌడీ ఏరియాస్లోకి వెళ్లకుండా అదర్ దాన్ దట్ మేము ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో ఇవన్నీ ఆల్రెడీ తెలిసినవి మనకి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్నీ కూడా రోడ్ మీదకే ఉంటాయి, టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా. సో అవి మన రోడ్ మీద వెళ్ళేటప్పుడే మనకి అన్నీ తగులుతాయి కాబట్టి మనం వెళ్ళి చూడొచ్చు. బట్ మేము ఆ స్పాట్స్కి వెళ్ళలేదన్నమాట. అండ్ అలాగే చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ రిసార్ట్స్లో స్టే ఉంటారండి. నైట్ స్టే ఉండి 2 days ఈ మారేడుమిల్లి ఏరియా మొత్తం కూడా ఎంజాయ్ చేస్తారనమాట. అయితే మేము ఉండటానికి మాకు చింతూరులో తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల మేము స్టేయింగ్ అక్కడ పెట్టుకున్నాము. అందుకని ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీస్లో కానీ లేదంటే గవర్నమెంట్ రిసార్ట్స్లో కానీ ఎక్కడ కూడా మేము స్టేయింగ్ పెట్టుకోలేదు. ఇలా మాకు నచ్చిన ప్లేసెస్లో ఎక్కడ బాగుంది అనిపిస్తే అక్కడ చక్కగా దిగిపోయి, అది క్రౌడీ ఏరియా లేని ప్లేసెస్లో ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోవటం,
ఫోటోషూట్స్ చేసుకోవడం, హాయిగా ఆ ప్రకృతి యొక్క అందాలని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పాములేరు అండి. పాములేరు అని దానికి ఎందుకు పేరు వచ్చిందంటే పాముల మెలికలు మెలికలుగా ఉంటుందంట ఈ సెలయేరు, అందుకని దీనికి పాములేరు అని పేరు వచ్చిందంట. అక్కడ కూడా దిగాము. అక్కడ ఏంటంటే ఒక అమ్మాయి చక్కగా బైక్ మీద కూర్చుని నేచర్ డ్రాయింగ్ వేస్తుందన్నమాట. చాలా చక్కగా అనిపించింది. చక్కగా లైవ్ సీనరీ చూస్తూ తను డ్రాయింగ్ వేసుకుంటుందన్నమాట. భలే ఎంజాయ్ చేస్తున్నారనిపించింది. యాక్చువల్గా అయితే నాకు జర్నీ అంటే మహా చిరాకండి. ఎక్కువసేపు కారులో కూర్చుని ట్రావెల్ చేయాలంటే చాలా చాలా చిరాకు అన్నమాట. అయితే ఈ ఫారెస్ట్ ఏరియాలో, ఈ ఏజెన్సీ ఏరియాలో ట్రావెల్ చేసేటప్పుడు అస్సలు టైం అనేది తెలియలేదండి. నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఎంత దూరం వెళ్ళినా కూడా విసుగు రావటం కానీ ఆకలి వేయటం కానీ ఏదీ లేదన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేశాం ఈ ట్రిప్ని. పాములేరు తర్వాత సోక్కులేరు అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. ఇక్కడ కూడా ఫొటోస్ చాలామంది తీసుకుంటారు. దీనికి సోక్కులేరు అని పేరు రావడానికి రీజన్ ఏంటి అంటే రావణాసురుడు సీతమ్మదేవిని తీసుకువెళ్ళేటప్పుడు శోకంతో ఏడ్చిందంటండి. సో ఏడ్చినప్పుడు వచ్చిన ఆ ధార ఇలా సోకులేరుగా పేరు వచ్చిందంట. ఈ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా భద్రాచలం నుంచి ఇక్కడంతా కూడా శ్రీరాముడు నడిచిన ప్లేసేనంటండి. సో పెద్దవాళ్ళతో చెప్పించుకుంటే, అంటే ఈ ఏరియాలో ఉండే పెద్దవాళ్ళతో చెప్పించుకుంటే చాలా కథలే చెప్తారు. ఇక్కడ మళ్ళీ మాకు ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ దొరికిందండి ఫోటోషూట్ చేసుకోవడానికి. చక్కగా రోడ్ సైడ్ పక్క నుంచి కూడా ఈ బ్యాంబూ చెట్లు అనేవి రోడ్డు వైపుకి వాళ్ళున్నాయన్నమాట, ఒక ఆర్చ్ లాగా. చాలా బాగుంది. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇక అక్కడి నుంచి మేము సీలేరు రోడ్డు వైపుకి టర్న్ అయిపోయామన్నమాట. అంటే భద్రాచలం సీలేరు రోడ్డు అనమాట అది. యాక్చువల్గా సీలేరు వైపు ఎందుకు వెళ్ళాము అంటే పొల్లూరు వ్యూ పాయింట్ అలాగే పొల్లూరు వాటర్ ఫాల్స్ అనేవి దారిలో తగులుతాయండి, అవి చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అండ్ వాటితో పాటుగా సీలేరులో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్, జల విద్యుత్ కేంద్రం ఉందన్నమాట, అది చూడడానికి పాసిబుల్ అవుతుందేమో అని వెళ్ళాము. అండ్ దాంతో పాటుగా డొంకరాయి ప్రాజెక్ట్ కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నది పొల్లూరు వ్యూ పాయింట్ అండి. ఇక్కడంతా కూడా ప్లెయిన్గా వాటర్ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది కనిపించింది అన్నమాట. అండ్ అక్కడ చాలామంది ఇంతకు ముందు గార్డెన్ పార్టీస్, పిక్నిక్స్ చేసుకున్నట్టున్నారు. అండ్ చాలామంది ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ అండ్ తర్వాత షార్ట్స్ అవి చేసుకుంటారు, రీల్స్ అవి చేసుకుంటున్నారనమాట. కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేశామండి. ఈ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి, కొండల్లోంచి వచ్చిన నీళ్ళు కదా, అంత స్వచ్ఛంగా ఉన్నాయంటే డైరెక్ట్గా మీరు తీసుకుని తాగొచ్చు, అంత బాగున్నాయన్నమాట. అండ్ అక్కడి నుంచి మేము డైరెక్ట్ సీలేరు వెళ్ళిపోయామండి, ఎందుకంటే బాగా ఆకలి వేస్తుంది. ఆల్మోస్ట్ అప్పటికే 1:00 అయిపోయిందన్నమాట, అందుకని త్వరగా ఎక్కడైనా మంచి హోటల్ దొరికితే లంచ్ చేయాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో అందుకని ఫాస్ట్గా ఇంకా మేము సీలేరుకి కొట్టేశామన్నమాట. యాక్చువల్గా అయితే మధ్యలో పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్పాను కదండి, దానికి 1-1.5 కిలోమీటర్ నడవాల్సి వస్తుందంట. సో అవన్నీ చూసుకుని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3 దాటిపోతుంది. అందుకని సరేలే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చూద్దాము అనే ఉద్దేశంతో మేము డైరెక్ట్ సీలేరు వెళ్ళిపోయాము. సీలేరులో ఒక హోటల్లో మేము లంచ్ చేసేసామన్నమాట. ఆ హోటల్లోనే ఇక్కడ చేపలు ఉన్నాయి, సో దానికి ఫుడ్ వేసి అక్కడ కొద్దిసేపు కూర్చుని ఒక 5-10 మినిట్స్ ఉండి తినేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. చెప్పాను కదండి సీలేరులో ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రం ఉంటుందని చెప్పాను కదా. సో దాంట్లో లోపలికి ఎలో లేదంటండి, అందుకని వెళ్ళలేకపోయాము. జస్ట్ బయట నుంచి చూసేసి ఇంకా నెక్స్ట్ దాని తర్వాత మనకి డొంకరాయి తగులుతుందన్నమాట. సో డొంకరాయి ప్రాజెక్ట్ చూద్దామని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. ఇవి మీరు ఇప్పుడు చూస్తున్న వచ్చేసి డొంకరాయి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ అన్నమాట. అంటే ప్రాజెక్ట్ స్టాప్ చేసిన వాటర్ అంతా, బ్యాక్ ఉండే వాటర్ అంతా కూడా చూస్తున్నాం ఇక్కడ. ఇవన్నీ కూడా కొండల మధ్యలో వాటర్ అనేది చాలా బాగుందండి. అక్కడ దగ్గరలోనే ఒక చిన్న హట్ వేసుకుని ఎవరో ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా అనిపించి ఒక చిన్న క్లిప్ తీసాము. బట్ వాళ్ళకి ఎప్పటికైనా డేంజరే, ఎందుకంటే కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువైతే నైట్కి నైట్ వాటర్ వచ్చేస్తాయి, కొంచెం రిస్కీ అన్నమాట. సో మొత్తానికైతే డొంకరాయి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ప్రాజెక్టే, చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట, అంటే ఏ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళి చూసుకోవచ్చు. బట్ మాకు భయం వేసింది, ఒకేసారి గేట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళిపోయవచ్చా అని అంటే మా మరిది గారు అంటున్నారన్నమాట, మీరు అసలు సెకండ్స్లో వాటర్ వచ్చి ఫ్లడ్ వచ్చేస్తుంది వదిన, అలా వెళ్ళడానికి మనకి ఛాన్సే ఉండదు, విత్ ఇన్ సెకండ్స్లోనే అంతా అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుకున్నాము.
దగ్గర నుంచి చూస్తే కొంచెం భయంగా అనిపించింది, అలాగే కొంచెం బాగుందన్నమాట. ఆ వాటర్లో మొసళ్ళు కూడా ఉంటాయట, సో అక్కడ రాసుంది, మరి ఎంతవరకు నిజమనేది తెలీదు. అక్కడ కొద్దిసేపు ఉన్నామండి. అక్కడ చిన్న దారి ఉండడం వల్ల కార్ అనేది టర్న్ చేయడం కొంచెం కష్టమైంది. అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి చింతూరు వైపు వెళ్తున్నాం అన్నమాట. చెప్పాను కదా నైట్కి చింతూరులో స్టే చేస్తామని చెప్పేసి. మధ్య మధ్యలో చిన్న చిన్న పిల్ల కాలువలు, తర్వాత పవర్ కెనాల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కూడా మేము ఎంజాయ్ చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మోతుగూడెంకి వెళ్ళే దారిలో పవర్ కెనాల్ ఉందన్నమాట. దీని లోతు వచ్చేసి ఇద్దరు మనుషులు ఉండే లోతు ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే సీలేరు నుంచి ఒక పాయని డైవర్ట్ చేసి చేశారన్నమాట. కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు, వరదలు అవి ఫ్లడ్స్ అవి ఉన్నప్పుడు ఫుల్ వాటర్ వచ్చేస్తుందంట. ఇందులో మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి 5 అడుగులు మాత్రమే నీళ్లున్నాయి, కానీ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంది. వింటర్ సీజన్ కదండి, సో త్వరగా చీకటి పడిపోతుందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందండి. సో 5:30కే బాగా చీకటిగా అనిపిస్తుంది. అండ్ మేము చింతూరు వెళ్ళే దారిలో, చింతూరు వెళ్ళే ముందే జస్ట్ ఒక 15-20 మినిట్స్కి పెద్ద వర్షం అన్నమాట. అడవి అంతా కూడా వర్షము. ఈ వర్షంలో మేము చింతూరు వెళ్ళాము. సో చింతూరులో నైట్ అక్కడ స్టే చేస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏం చేసాము, ఎక్కడెక్కడ తిరిగాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో మారేడుమిల్లి పార్ట్2లో కంటిన్యూ అవుతుందండి. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్ చాలా ఫన్ఫుల్గా ఉండబోతుంది. సో సాటర్డే వరకు వెయిట్ చేసి డెఫినెట్గా వాచ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. మనలో మనమంట.